जय जगत जय जगत प्रत्येक होता प्रत्येक होता प्रत्येक होता प्रत्येक होता आंध्र प्रदेश सर्वनाशन बाबू आंध्र जय जगन प्रत्येक होता प्रत्येक होता प्रत्येक होता प्रत्येक प्रत्येक होता प्रत्येक होता प्रत्येक प्रत्येक होता प्रत्येक जय जगन जय जगन जय जगन प्रत्येक होता 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 जय जगन जय जगन जय जगन जय जगन जय जगन जय जगन आवश्यकता प्रधानमंत्री कारण चंद्रबाबु नायडु गारु मी अंदरिकी गुर्तुंडे उंटुंदी शासन मंडल एन्निकल्लो ओटुकु कोट्ल विषयंलो अभ्यर्थिकी 5 कोट्लु इस्तू रेड हैंडेड गा दोरकपोयिनटुवंटि व्यक्ति ई रोजु मनं सिग्गुतो तलदंचुकोनि मन राष्ट्र मुख्यमंत्री अनि चेप्पुकुनेटुवंटि चंद्रबाबु नायडु अनि चेप्पि तेलियजेस्तुन्नानु अदि जरिगिनप्पुडु दानि मीद केंद्र प्रभुत्वं मध्यस्थं चेसिनप्पुडु केंद्र प्रभुत्वं विधించినటువంటి షరతు భవిష్యత్తులో ఎప్పుడు కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగకపోతే మీ ఇతర మధ్య మేము రాజీ కుదురుస్తామో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటే పెద్దలు చెప్తే దాన్ని అంగీకరించి ఈ రోజు ఏదో ఒక విధంగా మనల్ని మధ్యపెట్టి మోసగించి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా చూడడానికి అడ్డుపడుతున్నటువంటి ఏకైక వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోక తప్పదు అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే దాని వల్ల ఒరిగేది ఏంటి అని చెప్పారు కాబట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి పరిశ్రమలు పెట్టాలి అంటే 30% ప్రోత్సాహాలు ఇవ్వబడతాయి 100% ఆదాయ పన్ను మీద రాయితీ ఇవ్వడం జరుగుతుంది 100% ఎక్సైజ్ పన్ను మీద రాయితీ ఇవ్వడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో 90% సాధారణంగా 30% మాత్రమే గ్రాంట్ గా ఇస్తారు ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలకి 90% గ్రాంట్ గా ఇస్తారు మిగిలిన 10% కూడా మాకు ఆర్థిక వనరులు లేవు అంటే ఆ 10% కూడా రుణంగా ఇచ్చేటువంటి సదుపాయం కేంద్ర ప్రభుత్వం కల్పించి తీరుతుంది కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నాయి దీనివల్ల పరిశ్రమలు ఎప్పటిమప్పటిగా వస్తాయి ఈ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి కృష్ణపట్నం పోర్ట్ గాని చుట్టూ రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనల వల్ల అభివృద్ధి చెందినటువంటి ఈ రోజు సిసిటి సెజ్ గాని మేనవరం దగ్గర మేనకూర దగ్గర వచ్చేటువంటి సెజ్ గాని మాంబట్ దగ్గర వచ్చేటువంటి సెజ్ గాని కిసాన్ సెజ్ గాని ఇవన్నీ కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో పరిశ్రమలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అనుకున్నటువంటి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి అంటే మన ముందు ఉన్నటువంటి ఏకైక మార్గం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవడమే అని చెప్పే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి వేరే ఆలోచన లేదు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి ఆలోచనల ఈ రాష్ట్ర అభివృద్ధిని గురించి మర్చిపోయాడు చంద్రబాబు నాయుడు చేస్తున్నదల్లా ఈ రాష్ట్రంలో గోదావరి జిల్లాలో కాకినాడలో ధర్నాలు పాల్గొంటున్నాడు జై హింద్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ అభివృద్ధి అనే పదం అసలు సూట్ కాదు అవినీతి అనే పదం అయితే చంద్రబాబు నాయుడికి కరెక్ట్ గా సూట్ అవుతుంది प्रत्येक हाथ पै बागार राजी पड़े भावी तरा चंद्रबाबुना क्षमितुअर्भंगी धन्यवाद तिरुमल वेंकटेश्वर स्वामी साक्षि प्रधानमंत्री गार आ रोज प्रकट चय जी अंत मी इकड़े मोसगा मोसगा चंद्रबाबु 15 ఏళ్ళిస్తే ఆలీబాబా 40 దొంగలు మోసగాళ్ళకి మోసగాళ్ళు వాళ్ళకందరికీ నాయకత్వం వహించేది చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కూడబలుక్కుని ప్రత్యేక హోదా ఇచ్చేదానికి లేదు 14th ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోవడం లేదని చెప్పి చెప్పడం జరిగింది 14th ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా కూడా ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పలేదు ఒకవేళ 14th ఫైనాన్స్ కమిషన్ प्रत्येक हूदा इवोदी चप्पना केंद्र मंत्रिमंडल की प्रत्येक हूदा इच्छे अधिकार मंत्रिवर्ग सवेश केन्द्र वाक्य आंध्र राष्ट्रा की प्रत्येक हूदा इतना तीर्मा चे अधिकार केंद्र कैबिनेट
एदो साकु चूपिंची 14th फाइनेंस कमीशन अड्डुपड़ुतुंदी इव्वलेमो पक्क राष्ट्राल वाळ्ळु अड्डुपड़ुतुन्नारु अनि चेप्पि चेप्पडं हास्यास्पदं। गतंलो ఈ రాష్ట్రం విడిపోవడానికి కారణం చంద్రబాబు। ఆ రోజు మొట్టమొదటిగా సోనియా గాంధీ గారికి ప్రణబ్ ముఖర్జీ గారి ద్వారా లేఖ పంపించి విభజన చేస్తే నాకు అభ్యంతరం లేదని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు। ఆ రోజు ద్రోహం చేశాడు, ఈ రోజు తెలుగు ప్రజలకు ప్రత్యేక హోదా తేవడంలో విఫలమైనాడు। ప్రత్యేక హోదా వస్తే చాలా పరిశ్రమలు వస్తాయి, ఉపాధి ఉద్యోగాలు వస్తాయి, పన్ను రాయితీలు కల్పిస్తే ఇతర రాష్ట్రాలకన్నా మన రాష్ట్రంలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టేదానికి ముందుకొస్తారు। ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి। గోవర్ధన్ రెడ్డి గారు చెప్పిన విధంగా కేంద్రం నుంచి కూడా మనం నిధులు ఎక్కువగా మన రాష్ట్రానికి తీసుకొచ్చుకోవచ్చు। కానీ ఇవన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏంది? ఎన్నిసార్లు ఢిల్లీ పర్యటనలకు పోవడం, అక్కడ ప్రధానమంత్రి మోడీ గారి కాళ్ళకు చేతులు తీయడం, హైదరాబాద్కు రావడం ఆయన దినచర్య। అది ఆయన పాదాల దగ్గర కూర్చొని పాదసేవ చేసుకొని ఢిల్లీకి వస్తున్నాడు అంటే అతని మీద ఉన్నటువంటి కేసులన్నీ ఎక్కడ బయటపడతాయో అని భయపడి ప్రధానమంత్రి గారికి దారుణమైపోయినాడు। ఇతనికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర మంత్రులని రాజీనామా చేయించి ఇదే చంద్రబాబు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ వెళ్లి ప్రధానమంత్రి ముందు ఇంటి ముందు గాని ఆఫీస్ ముందు గాని ధర్నా చేసి ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాడాల్సిన అవసరం వాళ్ళ మీద ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఢిల్లీకి పోయి దీక్ష చేయాలంట। జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేశారు, ఢిల్లీలో కూడా దీక్ష చేశారు, చాలా దగ్గర పోరాటాలు చేశారు। అసలు ఏమన్నా చంద్రబాబుకి ఏమన్నా మతి భ్రమించిందా, మెంటలా ఏమన్నానా అని అనిపిస్తా ఉంది। నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఢిల్లీలో భాగస్వాములుగా ఉండి మమ్మల్ని పోయి నువ్వు అక్కడ ధర్నాలు చేయమనడం ఏంది? సిగ్గులేదా నీకని నేను అడుగుతా ఉన్నాను। నువ్వు రాజీనామా చేసి పారే, నువ్వు అసలు ముఖ్యమంత్రిగానే అనర్హుడివి। నువ్వు పొద్దున లేసి ఏ ఎమ్మెల్యేకి అంతిచ్చి కొందాం ఈ దారిలోనే ఉన్నావే తప్ప, ఒక చంటబ్బాయి ఉన్నాడు లోకేష్, అతన్ని ఒకరిని పెట్టి కలెక్షన్ కింగ్ ఆయన ఈ రాష్ట్రంలో, ఆయన దండుకోవడం ఇంత లెక్క వచ్చిందని రాత్రి పోయి చంద్రబాబుకి చెప్పడం ఇవి తప్పించి ఇంకొక కార్యక్రమం లేదు। ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అందరం ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తూ, ఇంకా పోలీసుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అసలు దొంగలను వదిలేసి మంచోళ్ళను పట్టుకుంటుంటారు, అదే దాంట్లోనే ఒక భాగం కెమెరా తీయడం। చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రంలో ఒక పెద్ద గజ్జ దొంగ, ఆ ప్రభుత్వంలోనే దొంగలు ఉన్నారు। ఉదయం లేసి సంపాదన అవినీతి అక్రమాలు తప్ప ఇంకొకటి లేదు, వాళ్ళైనా ఏం చేస్తారులేండి? పాపం అధికార పార్టీ కదా, వాళ్ళ తొత్తులుగా వ్యవహరించాల్సిందే తప్ప వాళ్ళ నిజాయితీగా కూడా వ్యవహరించలేని పరిస్థితి అనుకోండి। అందరం కూడా జగన్ నాయకత్వంలో ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తాం। థ్యాంక్ యూ। ఎందుకు ఈ ప్రత్యేక హోదా తెచ్చుకోలేకపోతున్నామో, ఎందుకు ఈ విధంగా అవుతుందో, ప్రతి ఒక్కరు కూడా లాస్ట్కి పల్లెటూరు యాప చెట్టు కింద కూర్చొని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తా ఉన్నారు। ఈరోజు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, దీనికి అంతటి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారని డిస్కషన్ చేసుకుంటా ఉన్నారు। అందరూ తెలుసు ఈరోజు మోడీ గారిని ప్రత్యేక హోదా అడగలేక ఎక్కడ అడిగితే నన్ను ఇబ్బంది పాలు చేస్తావో ఓటుకు నోటు కేసుగో అని, ఈరోజు అదే కాకుండా నేను చేసిన అవినీతినంతా కూడా బయటికి తీస్తాగానే ఒక భయంతో ఈరోజు మన ప్రత్యేక హోదాని ఆంధ్ర ఆత్మాభిమానాన్ని మోదీ పెట్టి ఈరోజు మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు అని కూడా మేము తెలియజేస్తున్నాను। ఎందుకంటే దారుణం ఇంకోటి కాదు, ఈరోజు ప్రత్యేక హోదా వస్తే విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుద్ది, మన రాష్ట్ర అభివృద్ధి జరుగుద్ది, కానీ ఈరోజు ఇవన్నీ పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో చేసిన అవినీతి కార్యక్రమాన్ని కప్పిపుచ్చుకునే దానికి, ఈరోజు ఎమ్మెల్యేని పశువులు సొంతగా కొన్న విధంగా కొంటూ మభ్యపెడుతూ భయపెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు ఆ విధంగా ఎమ్మెల్యేలను కాకోవడం చూడటం బాధాకరమైన విషయం, దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి। ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చేస్తున్న ఈ ప్రత్యేక హోదాకి రాష్ట్ర ప్రజలంతా కూడా మద్దతు తెలిపాలి, అదేవిధంగా అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపి దీన్ని ఒక ఉద్యమంలాగా మన రాష్ట్రంలో తీసుకొని పోయి ప్రధాని మోదీకి వివరించి తప్పకుండా మనం ప్రత్యేక హోదా తెచ్చుకున్నదానికి కృషి చేయాలని తెలియజేస్తున్నాం। ఇప్పటికన్నా తెలుగుదేశం బుద్ధి తెచ్చుకుని వాళ్ళ మినిస్టర్స్ ని
గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విజయం చేపించి వచ్చి తెలివితేటగా ఈ ఉద్యమంలో పాల్గొంటే మీకు మనగుండ ఉంటది ఏదంటే రాబోయే ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెప్పి డిపాజిట్లు కాకుండా కూడా చేస్తానని కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉద్యమాలు చేస్తున్నారు రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు కూడా ఏ సమస్య ఉన్నా ఇమ్మీడియట్ గా అక్కడ పోయి ఉద్యమాలు చేస్తూ ప్రజల తరపున పోరాడుతున్న ఏకైక యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రేపు 2019 దాకపోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనేది ఖాయం చంద్రబాబు నాయుడు పార్టీకి తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ పోయేది కూడా ఖాయమని తెలియజేస్తూ ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన పెద్దగందరికీ అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ముందున్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రం విడిపోకూడదని సమైక్యంగా ఉండాలని అనేక పోరాటాలు చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని విడగొట్టకూడదని చేసినటువంటి పోరాటాలన్నీ కూడా మనకందరికీ తెలిసిన విషయమే పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ లో కూడా ఎంపీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్లేకార్డులు పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రం విడిపోతే ఆంధ్ర రాష్ట్రం వెనుకబడుతుందని చెప్పిన విషయం కూడా మనకందరూ తెలిసిన విషయమే మహానేత వైఎస్ రాజశేఖర్ గారు ఉంటే ఈ రోజు మనకి ఈ కర్మ పట్టినది కాదు రాజశేఖర్ గారు ఉన్నంతకాలం ఈ రాష్ట్రాన్ని విడగొట్టాలన్న ప్రయత్నం అయితే ఏ జరిగిందో అవన్నీ కూడా మూలనబడ్డాయి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రం వైపు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టడానికి కన్నెత్తి కూడా చూడలేటువంటి పరిస్థితి ఆ రోజు దివంగత నేత రాజశేఖర్ చనిపోయిన తర్వాత మన నాయకుడు ఈ రాష్ట్రాన్ని విడగొట్టడం అనేక పోరాటాలు చేస్తుంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి దొడ్డిదారిన ఈ రాష్ట్రాన్ని విడగొట్టండి ప్రాబ్లం లేదని అక్కడ ఢిల్లీలో చెప్తూ ఇక్కడ మళ్లీ మన దగ్గరకు వచ్చి ఈ రాష్ట్రాన్ని విడగొట్టకూడదని 2 నాలుకల ధోరణితో ఆ రోజు చేసిన కార్యక్రమానికి మనమందరం కూడా అనుభవిస్తున్నాం ఈ రోజు రాష్ట్రం విడిపోయి మళ్ళీ అదే కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడేమో ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి కావాలంటా ఉన్నారు మరొకసారేమో వాళ్ళ నాయకులను చెప్తున్నారు బీజేపీ వైపు కన్నెత్తి చూడొద్దు వాళ్ళని చిన్న పల్లెత్తి మాటలు మాట్లాడకూడదని అంటే బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని ఇవ్వకూడదు అనుకుంటుందో దాన్ని మళ్ళీ దొడ్డిదారిన సమర్థించినటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేస్తారని మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ ప్రత్యేక హోదా విషయంలో కూడా మనం అనేక పోరాటాలు చేశాం ప్రతి ఈ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు ఇది ప్రత్యేక హోదా రైతుల యొక్క హక్కు విద్యార్థుల హక్కు సామాన్య ప్రజల యొక్క హక్కు కార్మికుల హక్కు కర్షకుల హక్కు అని మనమందరం కూడా గొంతెత్తి అనేక ఏవి తల్లి నిరుడు గురిసిన హిమ సమూహాలు ఎక్కడో విన్నట్టుంది పాట ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు వెంకయ్య నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పదే పదే చెప్పిన మాటలు ఆంధ్రప్రదేశ్ ని దుర్మార్గంగా విభజించారు ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేశారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో కావాలంటే ఆంధ్రప్రదేశ్ ముందుకు రావాలంటే ప్రత్యేక హోదా కావాలా ఒక ఆయన 5 ఏళ్ళంటే మరొక ఆయన 10 ఏళ్ళంటే మరొక ఆయన 15 ఏళ్ళని చెప్పని పోటీలు పడ్డారు వీరిద్దరికీ తోడు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు ఎన్నికల వేళ నన్ను గెలిపించండి చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి అక్కడ ప్రధానమంత్రిగా నేను ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అందిస్తాం ఈ యొక్క పోలవరాన్ని పూర్తి చేస్తామని తిరుపతి ఏడుకొండల వాడు వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజల్ని ఓటడుగుతూ చెప్పినటువంటి మాటలు 2 ఏళ్ళైంది ప్రత్యేక హోదా పిల్లెత్తుకోపోయింది పోలవరం నిధులిచ్చే పరిస్థితి లేదు ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు పోలవరం నిధులైంది ప్రత్యేక హోదా ఏంటంటే కేంద్రం సైజు చూపిస్తాడు ఏమయ్యా కేంద్ర ప్రభుత్వమా నరేంద్ర మోడీ గారు వెంకయ్య నాయుడు గారు ఏమిటయ్యా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డబ్బులకి లెక్కలు చెప్పటం లేదంటారు ఈయన ఎప్పుడు లెక్కలు చెప్పాలా వాళ్ళు ఎప్పుడు డబ్బులు ఇవ్వాలా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి స్పష్టంగా అడిగేది ఒకటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రం మీద మీరు
మీద కేంద్రం దోసి ఆంధ్రప్రదేశ్ కి సర్వనాశనం చేయొద్దు ఆంధ్రుల హక్కు ఏదైతే విశాఖ ఉక్కునే ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తం కూడా పోరాటం సాగించి విశాఖ ఉక్కును సాధించుకొనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు సాగింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉండే పరిస్థితుల్లో రెండే రెండు ప్రత్యేక హోదా పోలవరం పూర్తి కాకుండా ప్రత్యేక హోదా రాకుండా ఆంధ్రప్రదేశ్ బాగుపడే ప్రశ్నే లేదు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు పక్కన పెట్టండి ఈ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి మరో మూడేళ్ల పాటు దానికి ఎవరికి అనుమానం లేదు ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎలా తీసుకోవాలా ఎలా ప్రలోభపెట్టాలా అనే ఆలోచనలు పక్కన పెట్టండి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా సాధన కోసం పోలవరం పూర్తి కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల్ని తీసుకెళ్లి అఖిలపక్షం తీసుకెళ్లి ఢిల్లీలో కూర్చుని అదేముంటే గొడవ పెట్టుకోమంటావా రాజీనామా చేయమంటావని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రాజీనామాలు చేయండరు గొడవ పెట్టుకోండరు యుద్ధం చేయండరు మేము చెప్పటంలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రత్యేక హోదా సాధన కోసం పోలవరం పూర్తి కోసం చిత్తశుద్ధితో పనిచేయడం మాత్రం చెప్తున్నాం పోరాడతామంటే మీ పోరాటం మద్దతు ఇస్తాం లేదా నరేంద్ర మోడీ గారి కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకుంటే ప్రత్యేక హోదా వస్తుంది పోలవరం పూర్తి అవుతుందంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కావాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారు ఇది చరిత్రలో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా సాధన కోసం పోలవరం పూర్తి కోసం మీరు సాగించే ప్రతి పోరాటానికి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష పార్టీగా మేము సిద్ధంగా ఉన్నాం మీరు చిత్తశుద్ధితో ముందుకు రండి మీరు మేము ఈ రాష్ట్రంలో ఉండే కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఏకతాటి మీద ముందుకెళ్లి ప్రత్యేక హోదా రావాలా పోలవరం పూర్తి చేయాలా దానికోసం చర్చలో పోరాటం చేయమని చెప్తూ ఏదైతే రాష్ట్రాన్ని అడ్డంగా విభజనలో ఆ రోజు ప్రధాన పాత్ర కాంగ్రెస్ పార్టీ బీజేపీ అయితే రెండు కళ్ళ సిద్ధాంతంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా చాలా ఉంది విభజన జరిగింది 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో అయితే స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చే శక్తి సత్తా తెలుగుదేశం పార్టీకే ఉందని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం దాని గురించి పట్టించుకోకుండా ఎక్కడా కూడా ఒక మాట కూడా మాట్లాడకుండా ఏదైనా మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ఈరోజు నిధులు ఇవ్వకుండా పోతావో లేకపోతే అధికారం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకుంటే ఈరోజు స్పెషల్ స్టేటస్ కోసం ఈ రాష్ట్రంలో ఒక దీక్ష కానీ లేకపోతే అనేక విద్యార్థి సదస్సులు కానీ ఈరోజు స్పెషల్ స్టేటస్ మీద ప్రాముఖ్యత స్పెషల్ స్టేటస్ వస్తే ఎన్ని సంస్థలు వస్తాయి దానివల్ల ఉద్యోగాలు వస్తాయి ఆ రకంగా ఆర్థికంగా అనేక రకాలు కూడా ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి పోరాటం చేసిన నాయకుడు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఈరోజు ఇన్ని చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం స్పెషల్ స్టేటస్ ఒక సంజీవనీయ దానివల్ల ఏమవుతుంది స్పెషల్ స్టేటస్ అవసరం లేదు ఈ రాష్ట్రానికి అనే విధంగా ఈరోజు మాట్లాడుతున్నాడు తప్ప ఈరోజు ఇప్పటికే రాష్ట్రం విభజన జరిగిపోయి రాష్ట్రం అనేక రకాల ఇబ్బందుల్లో ఉందని తెలిసినా కూడా ఈరోజు స్పెషల్ స్టేటస్ రాకూడదని ఏదో విధంగా ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి ఈరోజు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకే కాదు ఈ దేశ ప్రజలు కూడా గుర్తించుకోవాల్సింది ఒకటి ఉంది కేవలం ఒక చిన్న కేసు ఓట్లు నోట్లు కేసు అది పెద్ద కేసు కూడా కాదు ఒక రకంగా ఆ ఒక్క కేసు కోసం కోట్లాది మంది ప్రజలు జీవితాలను తీసుకెళ్లి మోడీ కాళ్ళ మీద పెట్టేసిన చంద్రబాబు నాయుడు ఎక్కడ తల వంచమని తల వంచు చాలు మా ముందు దేహి అను చాలు అంటే తండ్రి కోసం తండ్రి చనిపోయిన దగ్గర మాట ఇచ్చాను చనిపోయిన వాళ్ళని కలుస్తాను ఎన్ని కష్టాలు పడినా నా మీద ఎన్ని కేసులు పెట్టినా 16 నెలలు జైల్లో ఉంచినా తల దించేది లేదు మాట తప్పేది లేదు అని చెప్పి జైలు సైతం లెక్క చేయకుండా భారతదేశంలోనే ఆ రోజు సోనియా గాంధీ దగ్గర పంచలు తడిసిపోయి ఆ రోజు మహామహానాయకులను కూడా తల వంచని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ పాటికి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు గోటికి కూడా సరిపోరు వ్యక్తిత్వంలో ఈరోజు కోట్లాది మంది ప్రజల్ని మోసం చేశాడు అనేక రకాలుగా ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని సంస్థలు విద్యార్థుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి వ్యాపారాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నాశనం అయిపోయినాయి కానీ ఈ రాష్ట్రంలో ఏ కుటుంబమైనా 3 పూలు 6 కాయలుగా ఇంత మండు టెండలో కూడా
శవాల మీద బొరుగులు ఎరుగునే రకంగా వ్యాపారం ఎవరైనా చేస్తున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎన్నో ఈరోజు గవర్నమెంట్ పాల డైరీలు ఉన్నా మజ్జిగ పేరుతో ఈరోజు అది కూడా ఆయన సొంత సంస్థ హెరిటేజ్ ఇచ్చి అక్కడ కూడా డబ్బులు దండుకునే విధంగా ఈరోజు ఎంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉందా అని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఈరోజు మా పార్టీలోంచి కొంతమందిని ఎమ్మెల్యేలు తీసుకెళ్ళొచ్చామో కానీ నువ్వు రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచే కోట్లాది మంది ప్రజల్ని మాత్రం నువ్వు కొనలేమని చెప్పిరో తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ కూడా. ఈరోజు ఒక 17 మందో లేకపోతే ఇంకో నలుగురు 20 మంది పోవచ్చు మా పార్టీలోంచి, 20 మంది పోయినంత మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ కాదు, నువ్వు కాదు కదా, నీ నిన్ను పుట్టించిన నీ అబ్బ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో తుడిచేయలేరని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నాం, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పార్టీలోకి వచ్చిన 17 మంది ఎమ్మెల్యేల చేత పార్లమెంట్ సభ్యుల చేత ఇక్కడున్నారు ఇద్దరు మన ప్రసన్నన్న కానీ చంద్రశేఖర్ అన్న కానీ ఆ రోజు రాజీనామా చేసి మళ్లీ ప్రజల్లోకి వెళ్ళించిన ఘనత ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళందరికీ కూడా దక్కుతుందని తెలియజేస్తున్నా. ఈరోజు నీకు అదే మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, మీ నాయకుడు చిత్తూరు జిల్లా ఏదైతే రాయలసీమ పౌరుషం ఉందని చెప్పుకుంటున్నారో నీకు అదే రాయలసీమ పౌరుషం, నీ ఒంట్లో నీతి నిజాయితీ సిగ్గు సరవు కానీ ఉంటే నువ్వు నిజంగా ఏదైతే మా నాయకుడు నచ్చనాయుడు మాట్లాడాడో నువ్వు నిజంగా మగాడు అయితే ఆ 17 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలో వచ్చి గెలుపొందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నీకు ఆ దమ్ము లేదు, ఆ ధైర్యం లేదు, ఏ రోజు కూడా రొమ్ము ఇరిచి ముందు నిలబడే మనస్తత్వం నీది కాదు. ఎప్పుడు కూడా ఆ రోజు చూస్తే ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి వెనకరించి అధికారంలోకి వచ్చావు, ఈసారి చూస్తే రైతు రుణమాఫీ అని చెప్పి డ్వాక్రా రుణాలని చెప్పి మోడీని ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క అడ్డు పెట్టుకొని ఈరోజు కేవలం 5 లక్షల ఓట్లతో నువ్వు అధికారంలోకి వచ్చావు తప్ప ఏ రోజు కూడా ఈరోజు ప్రజల్ని ఈరోజు మంచి చేయాలనే ఆలోచన ఏ రోజు నీకు లేదు. ఈ రాష్ట్రంలో నువ్వు చేసేదేమన్నా ఉందంటే ఏ రోజు కూడా స్పెషల్ స్టేటస్ గురించి కానీ లేకపోతే తెలంగాణ వాళ్ళు పైన కడతా ఉంటే దాని గురించి కానీ పోరాటం చేసే పరిస్థితి లేదు. ఈరోజు నువ్వు నీ కొడుకు ఒక పప్పు, ఆయన వీళ్ళు తెలుగుదేశం పార్టీల నాయకులు చెప్పుకుంటుంటారు వీరుడు సూర్యుడు వీరుడు సూర్యుడు మా లోకేష్ బాబు వస్తాడు చించుతాడు మా లోకేష్ బాబు, ఎంత గాలి కొట్టినా అడ్డంగా నిలువుగా ఉద్దదు ఉబ్బుతాడే తప్ప బుర్రలో మాత్రం గుజ్జులేదు. ఖచ్చితంగా ఆ నాయకుడి ప్రజాక్షేత్రంలో వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కంటి చూపుకి ఎగిరిపోయే పరిస్థితి లోకేష్ బాబు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, ఈరోజు మా ఎమ్మెల్యేల మీద దృష్టి పెట్టకుండా నువ్వు అక్రమంగా సంపాదించిన డబ్బు తీసుకొచ్చి మా ఎమ్మెల్యేల మీద పెట్టకుండా ఈరోజు ప్రజలు పడే కష్టాలు కోట్లాది మంది పడే కష్టాలని ఇదే ఈరోజు దాని గురించి పోరాటం చేయమని అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈరోజు నేను నీతి నిజాయితీ నీతి నిజాయితీ అని చెప్పి అబద్ధానికి ఈరోజు మా రాష్ట్ర రాజశేఖర్ గారు చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నిజంగాని చెప్తే తల 1000 చెక్కలవుతుందని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్తున్నాం అఖిల పక్షం వేయండి అందరం కలిసి పోరాడదాం ఢిల్లీకి వెళ్దాం అంటే అఖిల పక్షం వేసే దమ్ము లేదు ధైర్యం లేదు, మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయటం తప్ప. ఏసుకో మహా అంటే ఇంకో 1 సంవత్సరం 2 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏం వ్యాపారాలు చేస్తున్నారా లేకపోతే ఏం కేసులు పెట్టాలా వీళ్ళని ఏ విధంగా భయపెట్టాలా ఏ విధంగా వీళ్ళకి డబ్బులు ఎరచూపాలా, నువ్వు 2 సంవత్సరాలు పడతావు ఇంకా మహా అంటే 2 సంవత్సరాలు పడతావు. ఖచ్చితంగా ఈరోజు కోట్లాది మంది ఎదురు చూస్తూ ఉన్నారు నీకేసిన పాప అయినా మనకి ఒక శని పడితే లేదా గ్రహణం పడితే ఒక రోజు పడుతుంది, మన కర్మ 5 సంవత్సరాలు మనకి ఆ చంద్రగ్రహణం తప్పదు భరించాల్సిందే. మనం చేసిన ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే మనం మోసపోయి ఈరోజు మనం అందరం కూడా రైతు రుణమాఫీను ఏదో ఒక చిన్న దీంతో పొరపాటు చేశామో ఆ ఫలితం ఈరోజు 5 సంవత్సరాలు మనం పడాల్సింది తప్పదు మనందరికీ కూడా. 5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వస్తుంది. ఇప్పుడు వెళ్ళిన నాయకులు ఏదైతే తెలుగుదేశం పార్టీకి వెళ్ళిన నాయకులు అందరూ కూడా పశ్చాత్తాపడే రోజు వస్తుంది ఖచ్చితంగా. రాజకీయంతో ఈరోజుతో వాళ్ళందరూ కూడా ఏదో కొద్దిగా డబ్బులు దండుకొని వెనక్కి వేసుకోవచ్చాం కానీ ఇంకా శాశ్వతంగా రాజకీయాలు అయితే మర్చిపోయి రామ్ రామ్ అనుకోవాల్సిన అవసరం వస్తుందని తెలియజేస్తున్నా. అదే తెలుగుదేశం పార్టీ ఇంకోటి కూడా హెచ్చరిస్తున్నాం, ఈరోజు మేము అధికారంలోకి వచ్చేసాం మేము ఏదైనా చేసేస్తాం మేము ఏదైనా పీకేస్తాం మేము అందరినీ ఇబ్బంది పెట్టేస్తాం మేము ఆ రకంగా అనుకుంటున్నారేమో మీరు ఇత్తే నాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాన్ అవుతుందని గుర్తుపెట్టుకోవాల్సిందని చెప్పి తెలుగుదేశం పార్టీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. బంతి గోడకేసుకొడితే ఎంత బలంగా ఎందుకు వస్తుందో అంత పవర్ఫుల్ గా మీకు కూడా
ఖచ్చితంగా అంతకంతగా అనుభవిస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం. కాబట్టి మీరు భయపడితే దానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే కోట్లాది మంది ప్రజలందరూ ఉన్నారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారు నీకు ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జనాల్లో ఏమీ లేదని మాట్లాడుతున్నాం. మొన్న జరిగిన మాచర్ల సభ మండు టెండలో 1 గంటకి ఎన్ని వేల మంది వచ్చారో అని ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. నీ జన్మలో నీకంతమంది జనాభా రారు. ఇంకా నీ అబద్ధాలన్నీ కూడా అయిపోయినాయి. ఇంకా మహా అంటే 2 సంవత్సరాలు అధికారంనే ఊరేగు, తర్వాత శాశ్వతంగా తెలుగుదేశం పార్టీని నువ్వేదో మా పార్టీని ముంచేస్తావు అనుకుంటున్నావు. ఏదో ఒక రోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సైకిల్ అనేది గుర్తే లేకుండా పోతుందని చెప్పి మరి గుర్తు మర్చిపోయాడని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు ఇంతమంది ఇంత ఎండలో కూడా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అంత జిల్లగా విభజించారు కదా, అదే జిల్లతో తీసుకురావాలి కదా ప్రత్యేక ఆంధ్ర. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక లెట్ ఇచ్చారు విభజనకి, మరి లెట్ ఇచ్చినప్పుడు ఉన్న జిల్లా ఇప్పుడు ప్రత్యేక హోదా తెచ్చేదానికి కూడా ఆ జిల్ల పని అదే జిల్లతో ఉండాలి కదా. ఈరోజు చేసే రాజశేఖర రెడ్డి గారి పరిపాలనకి ఈరోజు పరిపాలనకి చూసుకుంటే నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. సింపుల్ గా చెప్పొచ్చు మనం అందరం, రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ముఖ్యమంత్రి అయిన తర్వాత భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఈ వరప్రసాదాన్ని నేను వృధా చేసుకోకూడదు, చక్కగా రాష్ట్రాన్ని పరిపాలించాలని మహా గొప్ప మనస్తో తేడా లేకుండా పరిపాలించినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన పరిపాలనలో చింతాకంత తేడా లేదు. ఆ పార్టీ ఈ పార్టీ ఆ కులము ఈ కులం అనేది లేకుండా మహా గొప్పగా పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెనక లేరు, ముందు కూడా రాబోరు. ఈరోజు అది లేదు. ఒక తెలుగుదేశం అంటేనే ఆయన కిరీటం పెడతారు ఆఫీసుల్లో, ఒక తెలుగుదేశం అంటేనే ఆయనకు భూమి ఇస్తారు, ఒక తెలుగుదేశం అంటేనే ఆయనకి ఏదో పెడతారు. ఇలాంటి పనులండి రాజశేఖర రెడ్డి గారు అటు చేశారండి. ప్రతి ఒక్కరికి తెలుగుదేశం కాదు, కమ్యూనిస్టు కాదు, బీజేపీ కాదు, ఏ పార్టీ అయినా సరే ప్రతి అడిగిన వాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇచ్చారు. ప్రతి ఒక్క వ్యక్తి ఆయన పరిపాలనలో లబ్ధి పొందాలని మహా గొప్ప ఆశయంతో పరిపాలించినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి అలాంటి పరిపాలన ఏమైనా జరుగుతుందా ఇప్పుడు? లేదు. మహా దారుణంగా ఉంది. చెప్పనక్కర్లా, వాళ్ళని విమర్శించనక్కర్లా, ప్రజలే తెలుసుకున్నారు. రేపు రెడీగా ఉన్నారు, ఆయుధం ఉంది. ఉపయోగం ఏంది? ఆడ ఆఫీసర్లు ఎంత శ్రమ పడతారు, ప్రజలు ఎంత శ్రమ పడతారు, దేనికి పోయినట్టు కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు, దేనికి కోట్లు ఖర్చు పెడుతున్నారు? డబ్బేమో లేదంటున్నారు, ఆర్థిక పరిస్థితి సరిగా లేవంటున్నారు, విపరీతంగా జలసాలు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఎందుకండి? జపాన్, జర్మనీ అన్ని కంట్రీలు పోతున్నారు, వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఏమి సాధించుకొస్తున్నారు? మన దేశంలో లేదండి ఇంజనీర్లు మేధావులు. ఇతర దేశాల కన్నా మన దేశంలో ఉన్న ఇంజనీర్లు బ్రహ్మాండమైన మేధావులు ఉన్నారు. వాళ్ళ చేత ఎంచుకూడదా నీ రాజధాని ప్లానింగ్? మన వాళ్ళకి చేత కదా. ఇప్పుడు నిర్ణయించినటువంటి స్థలము నేను కూడా పోయి చూసి వచ్చానండి. అది దాదాపు 5-6 మీటర్లు పైకి లేపాలా, దాన్ని నింపాలంటేనే ఆ ప్రాంతంలో ఏడ మన ఓ నెల్లూరు నుంచి మట్టి తోలాలండి. ఇక్కడ ఉండే బంజరు భూమిలో మట్టి తోలినా కానీ అది నేను నిండదు. అంటే దాని పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో. అక్కడ వేసే ఫౌండేషన్స్ కూడా నిలవు. మహా అంత మెత్తటి నేల, అది ఫౌండేషన్లు కూడా లోపలికి వెళ్ళిపోతాయి. మీరు కూడా ఈ జిల్లా ఈ జిల్లాకి ఉపయోగపడింది.